అసెంబ్లీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈ టెరా సాఫ్ట్వేర్ అలాగే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కి ఉన్నటువంటి లింక్ చెప్పాం కదా దక్ష, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా మనం చెప్పాలి కదా దక్ష. దీనికి సంబంధించి టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇవాల్యుయేషన్ అంతా అయిపోయి టెండర్ వారికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా ఈ హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి సెప్టెంబర్ 8వ తారీఖున ఆ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి ఆయన డైరెక్టర్గా తొలగించబడతాడు అధ్యక్ష, రిజైన్ చేస్తాడు అధ్యక్ష. సో దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. సో ఇంత క్లియర్గా ఏమేమి చేయాలి ఎలా చేయాలి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కనుసన్నల్లో పూర్తి స్థాయిలో ఈ 330 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని వారు చేజిక్కించుకొని దాదాపు 284 పైచిలి కోట్లకి కాంట్రాక్ట్ వాల్యూ రావడం, అందులో 114 కోట్ల రూపాయలు అప్పనంగా మీరు కొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇవి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఏ దీంట్లో ఎలా డబ్బులు కొట్టేశాడు అనేటువంటిది కొంత ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ లైన్ లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్ అధ్యక్ష, ఇది వీటి కాస్ట్ అరౌండ్ ఈ లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్ సంబంధించి ప్రతి 50 మీటర్ల పోల్ ఏదైతే ఉంటుందో ఆ పోల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవి ప్లేస్ చేయాలనేటువంటిది ఉంది అధ్యక్ష. ఇవి 2459 ఉండాలి అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో అసలు యాక్చువల్గా ఉండాల్సినటువంటి ఏంటంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ ఉండాలి అధ్యక్ష. ఈ ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ ఉండాల్సినటువంటి ప్లేస్లో తక్కువ ఖరీదైనటువంటి లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్ని వారు పెట్టి దాంట్లో దాదాపు 1,60,00,000 రూపాయలు మిస్అప్రాప్రియేషన్ జరిగింది అధ్యక్ష. ఇక పోల్ యాక్సెసరీస్ అధ్యక్ష, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అధ్యక్ష. ఈ పోల్ యాక్సెసరీస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 383,696 పోల్స్ మీదుగా వెళ్లాల్సినటువంటిది, తర్వాత మనం ఇవాల్యుయేట్ చేస్తే 292,317 మాత్రమే వారు ఏర్పాటు చేశారు. ఇందులో 91 పోల్స్ దగ్గర పెట్టాల్సినటువంటి ఆ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటి 900 రూపాయలు విలువైనటువంటిది, అందులో 8,22,00,000 రూపాయలు కొట్టేశారు అధ్యక్ష. అంటే వేయకుండా వేసామని చెప్పి చెప్పడానికి, అంటే అవి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కనిపిస్తాయి పోల్స్, మనకు కనిపించవు అధ్యక్ష. సో ఇందులో ఒక 8,22,00,000 రూపాయలు అందులో కొట్టేశారు అధ్యక్ష. ఇక 24F ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో 24F దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్తో వేయాల్సినటువంటి కేబుల్ని 2F, 4F, 6F అంటే తక్కువ గ్రేడు లోవర్ మార్కెట్స్లో తీసుకున్నటువంటి వైర్ని కూడా వారు వేయడం జరిగింది, అందులో ఒక 10 కోట్ల రూపాయలు. అలాగే లైట్ సోర్స్ పవర్ మీటర్స్ అనేటువంటి దాంట్లో ఈ ఆపరేషనల్ లాసెస్లో దాదాపు 46 కోట్ల రూపాయలు అందులో కొట్టారు. తర్వాత ఆప్టికల్ లైన్ యాంప్లిఫైయర్స్ అధ్యక్ష, దీంట్లో ఒక 20 కోట్ల రూపాయలు. ఇక గ్యాప్ అనాలిసిస్ రిపోర్టు, నెట్వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో మరో 37 కోట్ల రూపాయలు వెరసి మొత్తం అంతా కలిపి దాదాపు 114,53,30,000 రూపాయలు పూర్తిగా ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బు కొట్టేశారనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి దానికి ఏ రకంగా మనీ ట్రేడ్ జరిగింది అనేటువంటిది ఒకటి క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి 254 కోట్ల రూపాయలు టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కి వారు అవార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో 117 కోట్ల రూపాయలు ఫాస్ట్ లేన్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు అధ్యక్ష. ఫాస్ట్ లేన్ FITPL అనేటువంటి సంస్థ ఫాస్ట్ లేన్. కొన్ని ఈ ఫాస్ట్ లేన్ అనేటువంటి సంస్థకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది, వారికి ఏదన్నా పూర్వపు చరిత్ర ఉంది, వారికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఆగస్ట్లో ఈ బిడ్డింగ్ ప్రాసెస్, ఆగస్ట్లో ఇదంతా కూడా టెండర్ ప్రాసెస్ జరిగితే ఫాస్ట్ లేన్ అనేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది సెప్టెంబర్ అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో 2015 సెప్టెంబర్లో ఫాస్ట్ లేన్ ఉంటుంది, ఫాస్ట్ లేన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ముందున్నటువంటి టెరా సాఫ్ట్వేర్ అవార్డు ఏమో ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మిగిలినటువంటి కొన్ని షెల్ కంపెనీస్ని నెట్ఆప్స్ అనేటువంటిది, ఇన్గ్రామ్ అనేటువంటిది, ఆల్టైస్, తర్వాత XYZ ఇన్నోవేషన్స్,
అంటే వీళ్ళకి పేరు కూడా ఏం పెట్టాలో తెలియక ఎక్స్వైజెడ్ అని పెట్టేసినట్టున్నారు అధ్యక్ష. మళ్ళీ ఇంకా ఆ టైంలో అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా పేర్లు ఏమి ఎదుగుతామని చెప్పి ఎక్స్వైజెడ్ అనేటువంటిది ఒక ఇన్నోవేషన్ ఒకటి, లాస్ట్ లో కాఫీ మీడియా అనేటువంటిది ఒకటి. ఇలాగ ఈ డిఫరెంట్ షెల్ కంపెనీస్ ద్వారా ఈ మనీ అంతా కూడా వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని వారు సైఫన్ చేసినటువంటి డబ్బు అంతా కూడా ఈ మనీ ట్రైల్ ఏదైతే ఉందో ఇదంతా దీంట్లో ఉందో, అందులో వేమూరు అభిజ్ఞ, వేమూరు నీలిమ వీళ్ళందరూ కూడా వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుల అధ్యక్ష, వారికి కూడా డబ్బులు వెళ్ళినట్టుగా క్లియర్ గా మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. ఈ కంపెనీలకి డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి కదా అధ్యక్ష. నెక్స్ట్, సో ఇవన్నీ కంపెనీలు నేను చెప్పినటువంటి ఎక్స్వైజెడ్ ఇన్నోవేషన్స్ కానీ, స్ఫూర్తి ఇన్నోవేషన్స్ కానీ, కాఫీ మీడియా కానీ, నెట్ ఇండియా కానీ, ఆ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి కార్పొరేట్ అడ్రస్ మాత్రం ఒకటే అడ్రస్ అధ్యక్ష. ఈ అడ్రస్ ఎక్కడంటే టెరా హౌస్ అనేటువంటి ఈ టెరా సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ అడ్రస్ కూడా మ్యాచ్ అయింది. సో ఇవన్నీ కూడా వారికి వారు అప్పటికప్పుడు సృష్టించినటువంటి కంపెనీల ద్వారా డబ్బులు తీసుకొని తద్వారా అక్కడి నుంచి డబ్బుని సైఫన్ అయినటువంటి డబ్బు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరింది అనేటువంటిది అందరికి అర్థమైంది. ఎక్కడ ఎలా చంద్రబాబు నాయుడు గారికి చేరిందంటే ఇందులో మళ్ళీ ఏదైతే పెండ్యాల శ్రీనివాసు లేదా మిగిలిన ఐటీ ఇచ్చినటువంటి నోటీసెస్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఎమర్జ్ అవుతాయి అధ్యక్ష. సో ఓవరాల్ గా ఇందులో 114 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ స్కామ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 114 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మోడస్ ఆపరేషన్ లో మొత్తం అంతా కూడా కొట్టేశారు. అందులో ఒక 370 కోట్లు, ఇదో 114 కోట్లు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి సంస్థ, ఇలాగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొట్టేసి